ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం జయకృష్ణ హాస్పిటల్ డాక్టర్ పెనుమలి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హాస్పిటల్ ఆవరణంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముందుగా క్రీస్తు పాటలు ఆలపించారు. క్రీస్తు రాకడ గురించిన వాక్య ప్రదేశం దైవజనులు అందించారు. అనంతరం డాక్టర్ పెనుమలి నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులతో కలిసి సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరికొకరు సెమీ క్రిస్మస్ వేడుకల శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దైవజనులు పాస్టర్ తేల పుష్పరాజ్, పాస్టర్ కృష్ణారెడ్డి, పాస్టర్ మామిడి రామకృష్ణ, పాస్టర్ బర్నబా రామకోటమ్మ, మాజీ కోఆప్షన్ మెంబర్ కరీం మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ పెనుమలి నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులతో కలిసి దైవజనులకు బహుమతులను అందజేశారు. ప్రార్థన చేసుకొని పూజ చేసుకుందాం అక్కడ నుంచి. మేడం గారు చూడండి, మేడం గారు చూడండి, మేడం గారు ఓకే సార్ కట్ చేయండి. 8వ వచనం నుంచి 14 వరకు చదువుతున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానము నేను నీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. దీనికే మీకు ఈ అనువాలు. ఒక శిశువు పొట్టిగుడలో చుట్టుబడి ఒక తొట్టులో పరుణా మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడునుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమస్తమును సమాధానం కలుగునుగాక అని దేవుడు స్తోత్రము చేయుచుండెను.